తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు అడవి బిడ్డలు. ఆటపాటలతోనే సందడి చేస్తున్న బంజారా ఆడపడుచులు లంబాడీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు జరుపుతున్నారు. ఆనవాయితీగా వస్తున్న పద్ధతులలా పండుగను సంబురంగా చేసుకుంటున్నారు. గిరిజన తండాల్లో తీజ్ పండుగ సందడి చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకు తెరువు కోసం పట్నం పోయిన పబ్లిక్ మొత్తం తండాలకు చేరుకుని పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే తీజ్ ఉత్సవాల్లో వారం రోజులైపోయినాయి. ఇంకో వారం పాటు తీజ్ సంబరాలు జరుపుకుంటారు గిరిజనం. బతుకమ్మ పండగ లెక్కనే తీజ్ పండగలు కూడా సందడంతా ఆడపడుచులదే. వెదురు బుట్టల్లా గోధుమ, జొన్న, గడ్డి విత్తనాలు వేసి వాటిని జాగ్రత్తగా 9 రోజులు నీళ్లు పోసి పెంచుతారు. అవి కొంచెం పెద్దవి కాగానే ఆటపాటలతోటి ఊరేగింపుగా పోయి చెరువులనో బాయిల్నో నిమజ్జనం చేస్తారు. అక్కడే ఆకుకూరలతోటి రొట్టెలు తింటారు. తీజ్ పండగకు పోయి ఇంటికి వచ్చిన తోబుట్టుల కాలు కడుగుతారు అన్నదమ్ములు. దీంతో తీజ్ పండగ అయిపోతుంది. ఆడపిల్లలను గౌరవించే సంప్రదాయం తీజ్ పండగలుగా అనిపిస్తుంది. వెదురు బుట్టలల వెరిగిన పచ్చని గడ్డి లెక్కనే తమ కుటుంబాలు కూడా పచ్చగా ఉండాలనని, మంచి మొగుడు రావాలని పెళ్లి కాని అమ్మాయిలంతా ఈ తీజ్ పండగలో పూజలు చేయడం ఈ పండగ ప్రత్యేకత.